మన రాష్ట్రంలో ఉల్లిపాయలను ఫ్రెష్ గా కట్ చేసి వంట చేస్తారు. అదే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో అయితే డ్రై ఆనియన్స్ ని ఎక్కువగా వాడతారు. రోజు ఉల్లిని కోసి వండే టైం వాళ్ళకు ఉండదు. విదేశాల్లో అయితే ఉల్లిని వాడేవారు తక్కువ. అక్కడ ఉల్లి పొడి వాడతారు. అదే ఈ బిజినెస్. మీరు ఉల్లి పొడిని తయారు చేసి నష్టాలు లేకుండా మంచి సంపాదన పొందొచ్చు. మన దేశంలో ఉల్లికి ఎక్కువ ధర లేదు. అందుకే ఈ బిజినెస్ చేయడానికి చాలా మంచిది. మార్కెట్ నుంచి కాకుండా నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే తక్కువ ధరకి ఉల్లిపాయలు దొరుకుతాయి. ఇక రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వగలరు. మీకు కూడా తక్కువ ధరకు ఉల్లి లభిస్తుంది. ఈ ఉల్లితో మీరు ఉల్లి ఫ్రై, ఉల్లి పొడి చేయొచ్చు. దేశంలో ప్రతి సంవత్సరం 20 నుంచి 25% ఉల్లి కుళ్ళిపోతుంది లేదా అలాగే ఉండిపోతుంది. కుళ్ళినా లేదా నిల్వ ఉల్లిపాయలను ఆహారంలో తీసుకుంటే శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వాటి నుంచి నీటిని తీసివేసి పొడి చేస్తే అది పాడవదు. దానికి మంచి ధర కూడా ఉంటుంది. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, వాటికి ఉల్లి పొడిని ఎక్కువగా వాడుతున్నారు. ఉల్లిపాయ పొడి చేయడానికి మీరు మొదట ఉల్లిపాయను తొక్క తీసి శుభ్రం చేయాలి. వాటిని ముక్కలుగా కట్ చేసి ఆపై మీరు భారీ ఉత్పత్తి కోసం సండియర్ లేదా ఎలక్ట్రిక్ పవర్ డ్రయర్తో ఆరబెట్టాలి. ఇది ఉల్లిపాయ నుంచి మొత్తం నీటిని తీసివేస్తుంది. తేమ పూర్తిగా ఆవరైన తరువాత ఆ ఉల్లిపాయ ఎక్కువ కాలం చెడిపోదు. మీకు కావాలంటే ఈ హైడ్రేటెడ్ ఉల్లిపాయను ఎయిర్ టైట్ ప్యాకింగ్లో ప్యాక్ చేసి అమ్మొచ్చు. ముఖ్యంగా యూరప్, అమెరికాలో ఈ రకమైన ఉత్పత్తికి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ బిజినెస్ చేసే ముందే మార్కెట్లో అలాగే ప్రముఖ హోటల్స్లో టైఅప్ అవ్వడం మంచిది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు మొత్తంగా 600 చదరపు అడుగుల స్థలం అవసరం. దీన్ని మీరు 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒక దాంట్లో ముడి సరుకును ఉంచొచ్చు, మరొక దాంట్లో హైడ్రేటర్ యంత్రం అలాగే గ్రైండర్ను ఉంచొచ్చు, మూడో దాంట్లో తుది ఉత్పత్తిని ఉంచొచ్చు. ఈ వ్యాపారానికి కావలసిన మిషన్స్ అలాగే మిగిలినవి కలిపి మీకు 600,000 పెట్టుబడి అవుతుంది. అయితే ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా మీరు ఆర్థిక సహాయం పొందొచ్చు. డీహైడ్రేట్ చేయడం వల్ల దాని పోషక విలువ పెరుగుతుంది. 1 కిలో ఎండిన ఉల్లిపాయ 8 కిలోల మామూలు ఉల్లిపాయలతో సమానం. అంటే మీరు తక్కువ వాడకంతో కూడా మంచి రుచిని పొందుతారు. వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసి మంచి లాభాలను పొందొచ్చు. మీకు బిజినెస్ ఆలోచన ఉంటే ఇది ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ share and subscribe to top telugu tv top telugu tv top telugu tv top telugu tv